మోహనవాణికి సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. ఈరోజు మనదైన మంచి మాటలో మన అంశం దివ్య ప్రసాదం. అందరం కలిసి విందాము ఆ ప్రసాదం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం భక్తితో. కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థోల కర్తవ్యం దైవమాహ్నికం. దివ్య ప్రసాదం అంటే దేవునికి నివేదన చేసిన మహాప్రసాదం. దైవ సంబంధ ప్రసాదం అందుకోగానే ముందు కళ్ళకు అద్దుకొని ఆ తరువాత భక్తితో స్వీకరిస్తాము. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణి తాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. పవిత్రత, ప్రసాదం ఘనత. దేవునికి నివేదన అయిన తరువాత మనకు అందే ప్రసాదము భగవంతుని అనుగ్రహం. నివేదన సమర్పణలో భక్తి నిండి ఉంటుంది. దైవ ప్రసాదం లభించగానే ఎంతో సంతోషం కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం దొరికింది అనే ఆనందం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంతా వరములు గోపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ప్రసాదంలో సుప్రసన్నత ఇమిడి ఉంటుంది. ప్రసాదము సాక్షాత్ త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ స్వరూపము. అటువంటి దివ్య ప్రసాదమును మించినది మరొకటి ఉండదు. వినపలోయినవలే వింత వింతలు పన్నగపు దోమదేర పైకెత్త వేలయ్యా. వినపలోయినవలే వింత వింతలు పన్నగ పుదోమతేర పైకెత్త వేలయ్యా. వినపలు వినబలే వింత వింతలు. భగవంతుని సమీపంలో తయారు చేసే ప్రసాదము అత్యంత బాధ్యతతో కూడినది, అతి పవిత్రమైనది. పవిత్రతకు ఎటువంటి లోపాలు జరగకుండా చూడటమే పరమధర్మం కదా. గోవింద గోవింద యని కొలువరే గోవింద యని కొలువరే గోవింద గోవింద యని కొలువరే గోవింద యని కొలువరే. ఎవరైనా తిరుపతి వెళ్తున్నాము అని చెబితే లడ్డూ ప్రసాదం తీసుకురండి అంటాము. లడ్డూ ప్రసాదము మహాప్రసాదము. తిరుపతి నుంచి రాగానే ఆ మహాప్రసాదము ఇంట్లోని దైవము ముందు ఉంచి, ఇంట్లోని భగవంతుని ముందు ఉంచి, ఆ పైన అందరికీ ఆ లడ్డూ ప్రసాదము, ఆ దివ్య ప్రసాదము, శ్రీనివాసుని అనుగ్రహ ప్రసాదము పంచుతాము అందరికీ. దివ్య ప్రసాదము లడ్డూని నోటిలో వేసుకోగానే ఆ ఆనందమయ్య అనుగ్రహం ఈ తీయని ప్రసాదము అని మనసు ఆనందంతో ఉప్పొంగి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస, ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో, నీ కొండకు నీవే రప్పించుకో. వేదవిధులు ఏమన్నారు? శ్రీయాదేయం హ్రియాదేయం భియాదేయం సంవిధాదేయం అని. ప్రసాదము తయారీలో అందించడంలో భక్తి గౌరవము నమ్మకం సంతృప్తి కనబరచాలి.
అమృత తుల్యం శ్రీనివాసుని దివ్య ప్రసాదము, భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహమే ఆ పవిత్రమైన ప్రసాదం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవిందారి గోవింద, గోకుల నందన గోవింద, గోవిందారి గోవింద, గోకుల నందన గోవింద, గోవిందారి గోవింద, గోకుల నందన గోవింద. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.